చాలా మందిని గెలిపించినారు. ఎన్నికలు అన్న తర్వాత ఏమైందంటే పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు. బీఆర్ఎస్ తరపున బిగాల గణేష్ గారు ఉన్నారు. అతనే కాంగ్రెస్ తరపున ఎవరో ఒక ఆయన ఉంటారు. బీజేపీ తరపున కూడా ఇంకొక ఆయన ఉంటారు. ఇండిపెండెంట్ కూడా ఎవరో ఒకరు ఇద్దరు ఉండవచ్చు. మీరు తప్పకుండా అభ్యర్థుల యొక్క గుణగణాలు చూడాలి. అభ్యర్థుల ప్రవర్తన, ప్రజల ఎడల వాళ్ళకున్న గౌరవం, పట్టణ అభివృద్ధి మీద వాళ్ళకున్న శ్రద్ధ, ఇవన్నీ తప్పకుండా చూడాలి. అంతకంటే ముఖ్యం, అంతకంటే చాలా ఇంపార్టెంట్, ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర చూడాలి. ఎమ్మెల్యే ఎలక్షన్తో ఇక్కడ అయిపోదు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇక్కడ అయిపోతే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఆయుధం మీ ఓటు. 5 సంవత్సరాల కోసం మీ తలరాతను, మీ భవిష్యత్తును రాస్తుంది ఆ ఓటు. కాబట్టి దయచేసి దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర చాలా ముఖ్యం. ఆ పార్టీల నడవడిక ఏంది, ఆ పార్టీల పద్ధతి ఏంది, ఆ పార్టీలకు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది కూడా మీరు ఆలోచించి ఓట్లేస్తే ఎన్నికలలో మీరు గెలవడం ప్రారంభమవుతుంది. ప్రజలు గెలవడం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థమే అది. అది జరిగినాడు భారతదేశం ఇంకా బాగా ముందుకు పోతుంది, బాగుపడుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల యొక్క మంచి కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది. వాళ్ళ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. బీజేపీ చరిత్ర కూడా మీ దగ్గర ఉంది. ఏ పార్టీ యొక్క రంగు రూపు అన్నీ మీకు తెలుసు. దాన్ని చూసి ఓట్లేసినట్టయితే తప్పకుండా మనకు మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే నష్టం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణ, అద్భుతంగా ఉన్న తెలంగాణ, ఈ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను తీసుకుపోయి జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 1956లో జరిగినటువంటి ఒక చిన్న మిస్టేక్, 58 ఏళ్ళు మనం ఘోషపడ్డాం. మీ జిల్లాలో మీకే తెలుసు, మన నిజాం రాజు 18వ శతాబ్దంలో కట్టినటువంటి నిజాం సాగర్ ఏ గతి చేసినది కాంగ్రెస్. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఆనాడు రాజు కట్టిస్తే బ్రహ్మాండమైన నీళ్ళు వస్తూ ఉంటే దాని మీద ఇంకో ప్రాజెక్టు కట్టినారు, సింగూరు ప్రాజెక్ట్. తదనంతరం నిజామాబాద్ నిజాం సాగర్ నిండబెట్టినారు. నిజాం సాగర్ కింద రైతులు పంటలు పండి వాళ్ళ జేబులు గలగల ఉంటే నిజామాబాద్ సేట్ల యొక్క గల్లాలు కూడా గలగల ఉంటాయి. కానీ చాలా రోజులు నిజాం సాగర్ బాధలు, దాన్ని ఎట్లా ఎండబెట్టినరో, ఏ బాధలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, నేను చెప్పే అవసరం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత సింగూరు నీళ్లు హైదరాబాద్కు బంద్ చేసి ఇక్కడ పొలాలకే ఇచ్చి మళ్ళీ నిజాం సర్కారు ఏదైతే ఆశపడి నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో ఆ పద్ధతిలో మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ నిజాం సాగర్ కలకలలాడుతూ ఉంది. అది కాళేశ్వరంతో గోదావరికి లింక్ చేసినాం కాబట్టి ఇంకా నిజాం సాగర్ 365 డేస్ సంవత్సరం అంతా కూడా నిండే ఉంటుంది. మళ్ళీ నిజామాబాద్ నంబర్ 1 జిల్లా ఉంటుందని ఈ సందర్భంగానే మీకు తెలియజేస్తూ ఉన్నా. అట్టనే సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు మీరందరూ కూడా చూసినారు. నిజామాబాద్ పట్టణం ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు. నిజామాబాద్ పట్టణం ఆ రోజు ఎట్లా ఉండే, ఈరోజు ఎట్లా ఉన్నది. ఇక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, చెరువు సుందరీకరణ కావచ్చు, రైల్వే బ్రిడ్జ్ కింద నీళ్ళాగి ఇబ్బంది పడేది ఇంకో బ్రిడ్జి, ఈయననే అతను కొట్లాడి 20 కోట్లు తెచ్చి బ్రిడ్జి కట్టేయడం కావచ్చు, పట్టణం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కావచ్చు. అదేవిధంగా మహేష్ బిగాల గారు వీరు, కేటీ రామారావు వీళ్ళంతా కలిసి నిజామాబాద్లో ఐటీ సెంటర్ కూడా తెచ్చి పెట్టించినారు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. నిజామాబాద్కు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పట్టణం అంతా తిరిగి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పి, గణేష్ గారికి చెప్పి ప్రత్యేకంగా పట్టణానికి మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇందూరు కళాభారతి 55 కోట్ల రూపాయలతోని